మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండి మైసమ్మ మండల జెడ్పీటీసీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో డి పోచంపల్లి సారేగూడెం కేహెచ్ఆర్ సేవాదళ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కొలన్ హనుమంతిరెడ్డి ఇంటింటికి పాదయాత్రను చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. నాకు ఏ గుర్తొచ్చినా నాకే ఓటు వేయాలని అభ్యర్థించారు. నేను చేసిన సేవలను నన్ను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్గారి ఎల్లారెడ్డి, కేహెచ్ఆర్ సేవాదళ సభ్యులు, యువ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరందరూ కూడా దయచేసి హనుమంతరెడ్డి గారిని గెలిపించి ఆయన ద్వారా మంచి పనులు మనకు జరిగేలాగా మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. నేను ఈ విధంగా మీ అందరికి తెలియజేస్తుంది ఏంటంటే, హనుమంతరెడ్డి కన్నా పోయిన వాళ్ళు చేసిన దానికన్నా ఇప్పుడు చేసేది ఎక్కువ కనిపిస్తుంది. ఆయన ఉన్నప్పుడు కూడా అలాగే చేసి ఇప్పుడు కూడా చేయాలని ప్రోత్సహించుకుని ముందుకు వస్తున్నారు కాబట్టి ఆయన గెలిపించి అభివృద్ధిలో తీసుకొస్తే మన పనులన్నీ రోడ్లు, నీళ్లు, ఇల్లు అన్ని మంచి ఇళ్లు చూసుకుంటానని హామీ ఇస్తున్నారు. ఆయన చేస్తారు ఆ నమ్మకం ఉంది. పోయినసారి చేసి వెళ్లిపోయిన వ్యక్తే మళ్లీ చేయాలని వాళ్ళు ఎంతో మంది రెంట్కుంటున్నటువంటి వాళ్లకు మన టెన్యూర్ లో రాబోయే 5 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ అయితేనేమి, మిగతా ఇల్లు అయితేనేమి, కబ్జాలకు గురైనటువంటి భూములను బయటికి తీసి గాని ఒక 10,000 మందికి ఇల్లు కట్టించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకు పోతా ఉన్నాం. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఒక చక్కటి హాస్పిటల్ మన గండిమైసమ్మ చౌరస్తాలోనే 100 పడకల హాస్పిటల్ అన్ని సౌకర్యాలతో అన్ని టెస్టులు చేసుకుని ఒక పేదవాడు హాస్పిటల్కి వెళ్తే 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్లో ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ విధంగా జరిగే విధంగా ఒక చక్కటి హాస్పిటల్ని, కాలేజీని, ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు అనునిత్యం ధైర్యాన్ని ఇస్తూ ముందుకు పోదాం. ప్రజలు నా దగ్గరికి రానవసరం లేదు, నేనే ప్రజల దగ్గరికి పోతూ నిరంతరం రోజు బస్సులో కూర్చొని అక్కడ ఉన్నటువంటి సమస్యలను పర్యవేక్షిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తాను.